Sangareddy Jilla, Jinnaram Mandala Kendramlo Unna, Kasturba Gandhi Balikala Vidyalayamlo, Avasthalu Edurukuntunnattu Vidyarthulu Telipaaru. Udayam Alpaharam Lekundane Taragatulu Nirvahistunnarani, Madhyanam Bhojanamlo Purugulu Vastunnayani, Vidyarthulu Vellidistunnaru. Vidyarthulatone Kuragayalu Taragistu, Biyyamlo Purugulu Veristunna Vainam Velugu Chusindi. Prabhutva Pathashalanu Galiki Vadilesi, Private Pathashalalaku Makkwa Chuputunnarani, MEO, DEO, Vidyashaka Adhikarulapai Aaropanalu Vastunnayi. ఏమైతుంది పెడతలేరా పెడతలేరా ఇన్నారం మండలానికి సంబంధించి ఇన్నారంలో ఉన్నటువంటి కస్తూర్బా బాలికల పాఠశాలలో ఈ యొక్క ఫుడ్ ఏదైతే సప్లై చేస్తున్నారో చాలా దారుణంగా ఉన్నది. అందులో పెద్ద పెద్ద పురుగులు రావడం జరుగుతుంది. పల్చి పులుసుతోనే, ఓన్లీ పచ్చి పులుసు, అదేవిధంగా రైసు, ఈ రెండు నీళ్ళచారలతోనే ఫుడ్ పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క బంగారు తెలంగాణలో మన పిల్లల భవిష్యత్తు ఎక్కడ పోతుందో అర్థం కావట్లేని పరిస్థితిలో ఉంది. నిజంగా కేసీఆర్ మనం కలలుగా అన్నటువంటి బంగారు తెలంగాణ ఎక్కడ పోయిందో కానీ అసలు ఉన్న తెలంగాణ కూడా అమ్ముకునే పరిస్థితులు ఏర్పడింది. దయచేసి కేసీఆర్ గారు, మీ యొక్క మనుమడు, మీ యొక్క కొడుకు ఈ యొక్క ఫుడ్ తింటారని ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ యొక్క ఫుడ్ తిన్న తర్వాత పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపు నొప్పి రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు కూడా ఉన్నటువంటి విద్యార్థులు ఏడవడం జరుగుతున్నది. ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. కిచెన్లో కూడా యొక్క వెజిటేబుల్స్ అయితే తెస్తున్నారు, వెజిటేబుల్స్ కూడా సరిగా లేవు. దయచేసి ఈ యొక్క పరిస్థితి మీ మన యొక్క హాస్టల్లో మళ్ళీ కంటిన్యూ అయితే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈ టాయిలెట్స్ కూడా మొన్ననే ఎట్రో వాళ్ళని కూడా పిలిపించి టాయిలెట్స్ చూపించడం జరిగింది. 16 మొత్తం 32 టాయిలెట్స్ ఉండడం జరిగింది. మొత్తం 32 టాయిలెట్స్ కూడా ఈ డోర్లు సగం కింద కట్టవడం జరిగింది. అయితే ఎట్రో వాళ్ళు కూడా ఖచ్చితంగా చేపిస్తాం సార్ మా మెయింటెనెన్స్ కింద అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా మరి ఇంకోసారి కూడా లెటర్ పెట్టి ఖచ్చితంగా టాయిలెట్స్ కూడా రిపేర్ అయ్యే విధంగా చూస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఏమైతే స్నాక్స్ అదేవిధంగా టిఫిన్ వీళ్ళు పెడుతున్నారు అది కూడా 2 డేస్ నుంచి పెట్టడం లేదు అని చెప్పి పిల్లలు చెప్పడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి మీరు వెంటనే మీ జేబులకు వెళ్ళి ఇచ్చే పైసలు కాదు కాబట్టి, గవర్నమెంట్ నుంచి వచ్చే పైసలు కాబట్టి తక్షణమే వాళ్ళు పెట్టేటువంటి ఫుడ్డు, స్నాక్స్, టిఫిన్ కూడా నీట్గా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఎంత కూడా తెలియజేస్తున్నాం. లేకపోతే మీ యొక్క మీద ఖచ్చితంగా తక్షణమే చర్య తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం.